మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. తనకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్ గెలవబోతున్నారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు వస్తుందన్నారు. సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు రేవంత్ గింగిరాలు తిరుగుతున్నారని, కొడంగల్లో గల్లీ గల్లీ తిరుగుతున్నారంటూ విమర్శించారు. రేవంత్ వి చిల్లర మాటలు, ఉద్దర హామీలన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసం సినిమా పార్ట్ టూ చూపిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం వన్ను, లోక్సభ ఎన్నికల్లో పార్ట్ టూ చూపిస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కడానికే రేవంత్ అష్ట కష్టాలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ చెప్తున్నారంటూ విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు కేటీఆర్. రేవంత్ మోదీ లైన్లో పనిచేస్తున్నారా లేక రాహుల్ లైన్లో పనిచేస్తున్నారా అనేది అర్థం కావట్లేదన్నారు. రేవంత్ రెడ్డి వైఖరి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని, ఆయన క్యాబినెట్లో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేరని చెప్పారు. రేవంత్ త్వరలోనే బీజేపీలో చేరతారన్న తన వ్యాఖ్యలపై ఆయన స్పందించడం లేదన్నారు. సికింద్రాబాద్ ఖచ్చితంగా పద్మారావు, చేవెళ్లలో కాసాని గెలుపు ఖాయమన్నారు కేటీఆర్. ప్రస్తుతం మోసపోయామని, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో రైతు భరోసా లేదని, అసలు ఈ ప్రభుత్వం వల్ల రైతుకే భరోసా లేదన్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో మోదీకి 200 నుంచి 220 సీట్లు కూడా దాటవన్నారు. తెలంగాణలో మనం శాసించే స్థితిలో ఉండాలంటే బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లను ప్రజలు ఇవ్వాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. కడియం శ్రీహర్ చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయమని, కాకతీయ తోరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్లీ బీఆర్ఎస్ లోకి రానివ్వమని, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా పెద్ద మార్పులుంటాయన్నారు. తమకున్న సమాచారంతో ఏపీలో సీఎం జగన్ గెలిచే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మీడియా చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు, మనం దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్, ఈ రోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా తెలంగాణలో 8 నుంచి 12 సీట్లు, ఎంపీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అలా గెలిస్తేనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది, కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీ పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. రెండు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవగాహనతో కొన్ని చోట్ల బీజేపీ పార్టీ కీలక అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కానీ ఇద్దరు కూడా అవగాహనతో రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయని చెప్పి ఆయన ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. కరుణాకర్, కేటీఆర్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు, అటు ఏపీ రాజకీయాలపై ఏం ప్రస్తావించారు? కేటీఆర్ ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగనే వస్తారని మీరు అనుకుంటున్నారా, జగనే రావాలని మీరు అనుకుంటున్నారని కూడా మీడియా ప్రశ్నించింది. అయితే ఆ విషయాలు బహిరంగంగా చెప్పలేము, కానీ తమకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జగనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ కావచ్చు, లేకపోతే మొన్న కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో జగనే ఈసారి గెలిచే అవకాశం ఉందని చెప్పి మొన్న కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ కేటీఆర్ కూడా సేమ్ అదే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో తమకున్న సమాచారం మేరకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జగనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కొంత కీలకంగా మారారు, ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఇటువంటి సమయంలో కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జగనే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ గారు, అంటే కరుణాకర్ ఇటు ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్, జగనే తర్వాత కూడా గెలవబోతున్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏ కొనలో చూడొచ్చు మనం? ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి పరస్పర వ్యాఖ్యలు నాయకులు చేసుకుంటూ ఉన్నాము, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు మొన్న కేసీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జగనే వచ్చే అవకాశం ఉందని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు కేటీఆర్ కూడా సేమ్ అదే వ్యాఖ్యలు చేశారు. తమ అంటే ఈ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తూ కూడా ఒక కామెంట్ కూడా చేశారు. మొన్న మన నాయకుడు కేసీఆర్ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జగనే గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.